ఏటీఎంను ప్రారంభించిన కొండూరి రవీందర్ రావు సైదాపూర్ మండల కేంద్రంలోని కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సైదాపూర్ శాఖ ఆధ్వర్యంలో సింగిల్ విండో కొత్త తిరుపతి రెడ్డి అధ్యక్షతన శనివారం రోజున కేడీసీసీబీ టీఎస్ క్యాబ్ ఎన్ఏఎస్ఎఫ్ సీఓబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కేడీసీసీబీ ఏటీఎంను ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంకు మా స్వప్నం గ్రామీణ సౌభాగ్యం నినాదంతో 4000 కోట్లు లాభాలతో 6 లక్షల ఖాతాదారులతో కొనసాగుతుందని ఖాతాదారుల యొక్క పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ నిరుద్యోగ యువతకు చిరు వ్యాపారులకు ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇది రైతుల బ్యాంక్ అని మరో 2 నెలల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఒక వ్యక్తి 3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతోందని రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు సీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ సైదాపూర్ సహకార బ్యాంక్ 1984 స్థాపించడం జరిగిందని 15000 ఖాతాదారులతో 60 కోట్ల బిజినెస్ నడుస్తోందని 7000 మంది ఖాతాదారులకు ఏటీఎం డెబిట్ కార్డులు జారీ చేయడం జరిగిందని ప్రస్తుత ఏర్పాట్లు చేసుకున్న ఏటీఎం నుండి ప్రతిరోజు 30000 రూపాయల వరకు తీసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉపాధ్యక్షుడు పింగిలి రమేష్ జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్ ఎంపీటీసీలు సహకార సంఘాల డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మేము కోరగానే మా అధ్యక్షులైనటువంటి రవీంద్రరావు గారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే మంజూరు ఇప్పించినందుకు వారికి మండల పక్షాన ప్రధానంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథిగా వచ్చి ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి నేషనల్ ఫెడరేషన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అంటే భారతదేశ నేషనల్కే దేశ చరిత్రలో పట ఒక దక్షిణ భారతదేశం నుంచే ప్రప్రథమంగా వెనుకనేటువంటి వ్యక్తి మన కొండూరు రవీంద్రరావు గారు ఆ స్థానం నుంచే వచ్చి కరీంనగర్ జిల్లాలో మొదటి ప్రోగ్రాం మన సైదాపూర్ మండలంకు ఇచ్చినందుకు కూడా వారికి మండల పక్షాన మా సహకార సంఘ పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ఎంపీపీ సారబుడ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు గారు మరియు స్టేట్ బ్యాంక్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్ గారు కూడా ఇది మెట్ట ప్రాంతం అనేది ఒకప్పుడు మేము ఇంతకుముందు చైర్మన్ అప్పుడు కూడా అన్న మా దగ్గర రైతులు లోన్లు కావాలంటే ఒకటే తప్పగా 4 కోట్లు ఇచ్చి మొత్తం ఇది తీసుకొని అప్పుడు కూడా ఒకసారి వచ్చిండు అన్నగారు మరి 2 సంఘాలను కూడా ముందు దశలు తీసుకోపోయిన మంచి దృక్పథంతోనే జిల్లాలో అన్ని ప్రతి సహకార సంఘం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుంటూ అన్ని సంఘాలు ఎందుకంటే యావత్ తెలంగాణలో కూడా మన కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ ఉత్తమ జిల్లాగా అడుగుడుతోనే అన్న మా 4 కోట్లు ఉన్నాయంటే మేము హైదరాబాద్లోనే తమేమో ఎన్ని ఫైల్ ఉన్నాయి అక్కడికి జిఎం సిఓ గారు ఫోన్ చేసి సైదాపూర్ సొసైటీ మొత్తం వెన్నంపల్లి సైదాపూర్ సొసైటీకి ఎన్ని ఉన్నాయని క్లియర్ చేయని చెప్పినటువంటి సదుద్దేశం మంచి విషయాలు ఉదయం కలవటువంటి పెద్దలు రవీంద్రరావు గారు రైతుల బాధ ఏందని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు వారు కూడా సయాన రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అత్యుత్తమ బ్యాంకుగా తీసుకొచ్చినటువంటి ఘనత వారిది మరియు వారి సిబ్బంది వారికి సిఓ గారికి కూడా చెందుతాయని సగర్వంగా చెప్పుకుంటున్నాం
मर यह प्रांत रही मन अंदर अना मे अंदर रैत पक्षा विनमें मंडल पक्षा एन कंटे मादी करू मंडल मन मोने कालेश्वर केसीआर दय वाल सतीश पोरा पर्यटन तो कालेश्वर नील दी मर इपड़े मैं कुछ पच्च चूस्ना काबट्टी मैं अधिक शात क्राप लोन यानी एलटी लोन यानी शात प्रत्येक दृष्टि तो मंजूर इपने रईत पक्षा को मर इला वेरे बैंक सैदापुर मंडल पक्पुट एसबीआई वैश्य बैंक सलाहिस्टापरेटिव अट्ठे चमस्य टेक्निकल प्रॉब्लम इधर रैत इक बन कस्टर का बट्टी आ एसबीआई वाले इबंध मैं गमन इंत एटीएम ओपनिंग से डबू लेकिन मल्ल बैंक सिबंद के इबंधी दयचे आएटीएम में डबूल प्रयत्न चयी इतो रिक्वेस्ट सूचन एवरना बाधपड़ते ना तब अर्थम दयचे क्राप लोन दयचे वार्षिक निवेदिकलो బడ్జెట్ నివేదికలలో ఆ రైతుల యొక్క అప్పులతో పాటు వాటాదారం కూడా ముద్రించి ఇవ్వవలసిందిగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా వాటాదారం మాత్రం ఈ బ్యాంక్ కూడా మాకు మా వాటాదారం మా తండ్రి దాసినే వాటాదారం కూడా మాకు ఇచ్చింది అనేటువంటిది వాళ్ళకు సంతోషం కలుగుతుంది. బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వాళ్ళు అయితారు కాబట్టి ఓకే రెండు సూచనలు పాటించే ఆ తప్పు అని మాట్లాడితే రెగ్యులర్ గా ప్రతి బోర్డు మీటింగ్ లో కూడా ఈ చర్చ జరుగుతుండే మరి కొల్లూరు రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా చేద్దాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని लेदन वास्तव मरी ये गांधी गार कल पल्ले पल्ले प्रगत ग्रामीण सौभाग्य कोल्लूरु रवींद्रनाथ गनाद एट्ला परस्त ग्रामीण रईता अत्यंत सेवा भाव तो पे लक्ष्य तो बैंक मौनाग्रमे मित्र बैंक दी पड़ प्रति सारी पलवाधिपत व्यवस्था केन्द्र मंत्रिवर्ग में उड़ा मैं इधे देश देश व्यवस्थक अन्नमेंट रईता मुड़पड़ा संस्थक मन नायकत् वह तमी తప్పని సరిగా ఇదే నా సంతృప్తిని ఇస్తదని చెప్పి తన సందర్భంలో మనం చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తామన్నా మరి అట్లాగే ఇప్పటిదాకా ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అత్ర ఎల్టీ లోన్ కావచ్చు మిత్రులు చెప్పినట్టుగా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు తప్పనిసరిగా వారు వీటిని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి దీని అంతటి కూడా ఈ యొక్క లావాదేవీలు పీరియడ్లో ఒకే ఒక పీరియడ్లో మరి లాభాలకు వచ్చి అప్పుడు కనీసం స్టాఫ్ కు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి నుంచి మరి జీతాలు ఇచ్చుకుంటూ దీన్ని అనుకున్న చంద్రశేఖర్ రావు గారు వారే ప్రత్యేకంగా ఆహ్వానించి మరి మీ యొక్క పాత్ర కరీంనగర్ జిల్లా గాను ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలకు మీ పాత్ర తప్పనిసరిగా ఇక్కడ అవసరం అని చెప్పి వారే ప్రత్యేకంగా ఆహ్వానించి మొన్నటి మొన్న మరి జిల్లాలో ఎన్నడు ఎప్పుడు కాలే ఇలా నేషనల్ స్ట్రైక్ మన బ్యాంకింగ్ ఎదిగింది వారికి నా నమస్కారం. తర్వాత వేదిక పైన ఉన్న ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, డైరెక్టర్స్, సర్పంచులు అందరికీ నా వెంకటరెడ్డి బ్యాంకు ఈ స్థితిలో ఉన్నదంటే రవీంద్రరావు గారు కారణం. నేషనల్ లెవెల్లో ఒక అత్యుత్తమ బ్యాంక్గా ఉన్నది. ఇవాళ 30 లేవు యావరేజ్ చూస్తే 2 సెసెట్లకు ఒక బ్యాంక్ పడుతున్నది. ఒక్కటి ఏంటంటే మనం ఈ లోన్ ఇవ్వాలి ఆ లోన్ ఇవ్వాలి అన్ని కోరుతున్నాం, తప్పేం కాదు. వారు చేసే పని వారు చేస్తున్నారు, కానీ మనం కూడా అది మన బ్యాంకు, సహకార బ్యాంక్ అనేది మనది అనుకోవాలి. పక్కన ఎన్నో బ్యాంకులు ఉంటాయి, అవి కాదు మన బ్యాంకు, ఇది మన బ్యాంక్ అనుకున్నప్పుడు బ్యాంకు పైకి వస్తుంది మన పైకి. ఇవాళ నేను చెప్తున్న 4-5 సార్లు నేను సింగిల్ వీడు ఒక్కటే. నేను ఎప్పుడైనా కష్టపడి 100% పసుపు చేసిన కావాలంటే అడుగుతాను. నేను ఉన్నప్పుడు 100% తప్పకుండా ఏదో కంటలు పడేది ఆ రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బదిలిచ్చేనా నేను 100% చేసినా. మీరందరూ అట్లే చేయాలి. ఏ అవసరం ఉన్నా గోల్డ్ లోన్ ఇస్తాను, అన్ని లోన్ ఇస్తాను. వడ్డీ ఒక కొంచెం అడ్డటం కాదు. మన బ్యాంక్ అని మనం ఒక 50 లక్షలు పెద్ద పిల్లకి ఇచ్చారు, అవి అన్నీ పంచండు పాపం. ఆయన మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చుడు లేదా ఇంకో 50 ఉంటే ఎక్కడ చూస్తాం? మీరే చెప్పండి.
अंदर मन मन बैंक अभी बाग ना इला रवींद्र मन गुंडू मन उम्मीद जिला मेल जो इन ब्रांचल इवा वारे रमेश अंक इवा रूल को आर्थिक अभी वारी वाल इंटी दी दादापू पदहे वेल खातादार बैंक दग मंद की एडल ऐल मंदिर वरक कार्ड इविदे एटीएम कार्डस एटीएम कार्डस अने मैं खातादार तपन सती रोजू क्या उचा प्रयत्न क्या अनेक मध्यकाल रिजर्व बैंक सर इपूम टू पर्सेंट इनकम टैक्स कटोद इवे लक्ष्य कार्ड से प्रति अकौंट आटोमेट सिस्टम नीचे अभी कटोदी దాని దృష్టి పెట్టుకొని మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటది మీ అందరి కార్డ్స్ తీసుకోండి కార్డ్స్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది మన సార్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ అధ్యక్షుడైన తర్వాత సహకార సంఘాలను కంప్యూటరీకరణ పూర్తి 100% 125 సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేయడం జరిగింది జిల్లాలో అదేవిధంగా వాటి కూడా అందరి అన్ని సంఘాలలో క్యూఆర్ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది క్యూఆర్ కోడ్స్ ద్వారా మీరు అక్కడ సహకార సంఘాలలో అమౌంట్ లోన్స్ కూడా కట్టచ్చు మీరు అదేవిధంగా ఫెర్టిలైజర్ కూడా ఫెర్టిలైజర్ గాని పెస్టిసైడ్స్ గాని అక్కడ ఏదైతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి మీరు తోడ్పడాల్సింది అదేవిధంగా సహకరించవలసి కోరుతా ఉన్నాను దాంతో ఏమైందంటే కొంచెం ఇక్కడ రష్ తగ్గడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా చాలా మన ఫస్ట్ మనమడానికి రావడం అందులో చాలా శుభదినం అదే రకంగా ఈరోజు ఇప్పటివరకు మన అన్నలను చెప్పినట్టు సొసైటీ సిస్టమ్ అనేది ఒక మంచి సదుప్రాయం అందులో రైతాంగం అందరూ కూడా అప్పులు తీసుకొని మళ్ళీ కట్టు చెల్లిస్తే మంచి ముందు పోతాంటం అదే రకంగా నేను లాస్ట్ టైం కోఆపరేటివ్ చైర్మన్ చేసిన అన్నగారి ఆశీస్సుతోటి ప్రతిసారి నా మన సొసైటీకి ఏది కూడా కోఆపరేటివ్ చైర్మన్ అందులో ఉన్న మధురం ఇందులో ఉండదు సీఎం గారు కూడా చెప్పిన సీఎం గారు కేసీఆర్ కూడా చైర్మన్ ఇవాళ కోఆపరేటివ్ చైర్మన్ చేసిన వారే కోఆపరేటివ్ ఏంటంటే రైతాంగానికి ఇలా ఎంపీ పైన కూడా సుఖం లేదు నేను ఎవరికైనా చేయలేకపోతున్నా అదే రైతాంగానికి వాళ్ళకి మన అప్పు అసలు ఆ టైంలో మరి వానాకాలం కానీ మన వర్షాకాలం కానీ తర్వాత ఖరీఫ్ కానీ తర్వాత ఖరీఫ్లో కానీ రబీలో కానీ మన బ్యాంకు వైఫల్యం కొంతమంది మేనేజర్ కావచ్చు లేదా ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు ఇన్కమ్ చేసి కరెక్ట్ వాళ్ళు చేయలేక మనం లోన్ ఇవ్వలేకపోయినాం కొన్నిసార్లు కానీ రైతులు ఎప్పుడు కూడా కాలే వాళ్ళు ఎప్పుడు కూడా కట్టుకుంటే లేదు మనం కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉంటే కట్టలేకపోతున్నారు ఇక్కడ ఎప్పుడు ఒకసారి ఒకరిద్దరు కాకపోతే కానీ అందరూ కూడా కట్టుకుంటూ పోయిండ్రు అదే రకంగా ఇది మన మిట్ట ప్రాంతం ఇప్పుడిప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆశీస్సుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రవేశపెట్టిన మన డ్యామ్ కాబట్టి ఏది గౌరవెల్లి ప్రిజర్వేర్ ద్వారా తర్వాత మన అక్కడిది మనకు నీళ్ళు వస్తున్నాయి దాదాపు ఇప్పుడు ఇమాం గారు సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ బతికున్నదంటే ఈ మహాత్ముని చదువబడ్డ ఈ మహాత్ములు చేసిన దీన్ని ప్రజలకు ముందు ఒక పంచాయతీ ఉండాలి భవనం ఉండాలి ఒక బడి ఉండాలి బడితో పాటు ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉండాలి అనేది వారి సిద్ధాంతం అన్నాడు అన్నాడు బ్యాంకులు లేవు బ్యాంకులు అనేది లేదు కొన్ని బ్యాంకులు ఉన్నాయి అవి పెట్టుబడిదారుల చేతిలో వాళ్ళ కోసమే పనిచేసిన బ్యాంకులు తప్ప గ్రామీణ ప్రజానీకానికి గ్రామాల్లో నివాసం ఉండే వారికి బ్యాంకింగ్ వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేనాడు ఈ సహకార వ్యవస్థ అలా ఆనాడు ఆదుకుంటే ఆనాటి నుండి ఇవాళ వరకు 115 సంవత్సరాలు ఇవాళకి దీని అంటే ఇది పుట్టి ఈ 115 సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి వెనలేని సేవ చేస్తున్న విషయం ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కాదు అనేక కారణాలు 50వ దశకం వరకు నెహ్రూ గారు ఉన్నంత వరకు 60వ దశకంలో వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండే క్రమేణా ఇది కొద్దిగా దీంట్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది రాజకీయ
आलोचन तो यह सहकार व्यवस्था आना प्रमेय सर की निर्वीर्यन मन खचिता चुकेजु तिगे मल्ल अंत दी प्रा मुख्यता मनमंदर गमन रूल एन आर्थिक मंद्यम मन भारत देश इतर देश त्याग मेडल्ला कुप्पगूलिपोतुन्न समयंलो मांद्यान्नि तट्टुकोनि निलबडि बयटकु रागलिगिन शक्ति मन भारत देशंलो कनबड्डदु केवलं सहकार व्यवस्थ पटिष्टंगा उंदि काबट्टि दीनि द्वारा साध्यमैंदि काबट्टि अदि मनं तट्टुकोगलिगामने विषयान्नि गमनिंचि ऐक्यराज्य समराज्य समिति 2012 संवत्सरान्नि 13 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ సహకార సంవత్సరంగా డిక్లేర్ చేసిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రోజు కూడా పాశ్చాత్య దేశాలు జర్మనీ లాంటి దేశం, ఫ్రాన్స్ లాంటి దేశం, ఇటలీ లాంటి దేశం, నెదర్లాండ్ లాంటి దేశం ఇవాళ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయంటే సహకార వ్యవస్థ చాలా బలంగా ఉన్నది. అక్కడ సహకార స్ఫూర్తి చాలా బలంగా ఉంది కాబట్టి ఆ దేశాలన్నీ కూడా గట్టిగా ఉన్నారు. కేవలం మీ అందరి ఒకనాడు అమ్ముడు చెప్పినాడు పూర్తిగా పనికిరాని వ్యవస్థ ఇవాళ 6 లక్షలకు పైన మన ఖాతాదారులు ఉన్నారు. ఇంతమందికి సేవలు అందిస్తుంది అని కమర్షియల్ బ్యాంక్ ఇండియన్ రోజుల్లో కూడా కేవలం సహకార బ్యాంక్ కరీంనగరే విద్యకు మన రైతు బిడ్డలకు ఎవరికైతే ప్రతిభ ఉన్నదో ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నదో ఇటువంటి పిల్లలకు ఇప్పటికే దాదాపు 500 మంది పిల్లలకు పంట రుణాలు ఇచ్చినాం. అది కూడా 20 లక్షల వరకు ఇచ్చినాం. తమ్ముడు 5 లక్షలు అడిగింది కానీ 20 లక్షల వరకు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. సైగాపూర్ బ్రాంచ్లో కూడా ఇప్పటికే 5 మంది తీసుకున్నట్టున్నారు. 5 మంది తీసుకున్నారు ఇక్కడ ఇక్కడికి. సో ఈ రకమైన సేవ ఇవ్వడం మావంతా అయితే వసూలు చేసినప్పుడు మేము ఇవ్వడం కూడా ముందుకు రాం. వసూలు ప్రక్రియ బ్యాంకు సిబ్బందికే ఇచ్చి పెడతాం. అది ఒక దాంట్లో ఒక భాగం. అంటే ఇవాళ 67 శాఖలకు వెళ్ళి మొన్న 4-5 రోజుల క్రితమే ప్రభుత్వం గారి నేతృత్వంలో ఒక మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో సూచనాప్రాయంగా వారు ఇవ్వడం కూడా జరిగిందంటే 67 నుంచి 72 బ్రాంచ్లకు అతి త్వరలోనే మేము తీసుకుపోయడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే తప్పుడు అడిగిండు వెంకటరెడ్డి గారు అడిగిండు. ఓకే రైట్ ఇది రైట్ ఓకే రైట్ మీటింగ్ నా ఒక్క